నటుడు ప్రకాష్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకు అక్కర్లేదంటూ కామెంట్ చేశారు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని అన్నారు. అంతేకాదు, తనకు వచ్చినంత తెలుగు విష్ణు ప్యానెల్లో ఎవరికీ రాదని, మా ఎన్నికల్లో జగన్ కేసీఆర్ బీజేపీని ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. నరేష్ అహంకారి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకు అక్కర్లేదంటూ కామెంట్ చేశారు. మా ఎన్నికల్లో తన సత్తాపై గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని అన్నారు. అంతేకాదు, తనకు వచ్చినంత తెలుగు విష్ణు ప్యానెల్లో ఎవరికీ రాదని, మా ఎన్నికల్లో జగన్ కేసీఆర్ బీజేపీని ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. నరేష్ ఒక అహంకారి అని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, గతం నుంచి మన ప్రకాష్ రాజు గారు వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అనొచ్చు. మనం ఆ ప్యానెల్ కొంచెం ముందు తీసుకెళ్లి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మనం ఏ కోణం చేసుకున్నా బండ గణేష్ గారు కూడా విత్డ్రాల్ చేసుకుని ప్రకాష్ రాజు గారి ప్యానెల్ లో కలవడం జరిగింది. అలాగే నన్ను మా ఎలక్షన్స్ గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని చెప్పడం కానీ, అలాగే నాకు తెలుగు వచ్చినంత ఆ విష్ణు ప్యానెల్ ఎవరికి రాదని, ఈ తెలుగు భాష నన్ను ఇంత పెద్ద నటుని చేసింది అని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న జరిగిన ఎఫ్ఎన్సీసీలో ప్రెస్ మీట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు పొలిటికల్ పార్టీని కేసీఆర్ గారు కానీ జగన్ కానీ ఎందుకు మీరు లాగుతున్నారని, బీజేపీ ఎందుకు లాగుతున్నారని కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా విష్ణు కూడా బీజేపీ ఎటువంటి పొలిటికల్ పార్టీని లాగద్దని చెప్పడం జరిగింది. అలాగే అదే మాటగా ఆ ప్రకాష్ రాజు కూడా చెప్తున్నాడు, నిన్న ఎఫ్ఎన్సీసీలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ప్రకాష్ రాజు ఆ నరేష్ పైన కానీ అలాగే విష్ణు ప్యానెల్లో కొందరు పైన వాళ్ళకి తెలుగు రాదని కామెంట్ చేయడం కూడా జరిగింది చూసిన. థ్యాంక్ యూ మధు. బుల్టన్ షార్ట్.